ఓకే బంగారం ఇది అక్కడ నేను వెళ్ళిన తర్వాతే ఇది దిల్లాస్ తీస్తున్నాడని తెలిసింది. నానే చెప్పిన మాట నిజం. ఈ సినిమా ఒక మ్యాజిక్, ఒక మెస్మరిజం. నిశ్చయంగా ఆ సినిమాని దిల్రాజు రిలీజ్ చేయడం చాలా గొప్ప సంగతి. రెండు, మణిరత్నం గారికి అభిమాని కానీ తెలుగువాడు అంటే ఎవరు ఉండడు. ఇంకా ఏఆర్ రెహమాన్ సంగతి, ఏఆర్ రెహమాన్కి అభిమాని కానీ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. అన్ని అల్లల్ని సముద్రాలు దాటి చెప్పాడు. వాళ్ళిద్దరితోటి ఒక సినిమాతోటి పనిచేస్తున్నప్పుడు ఒక ఎడ్డున్నాలని ఇవ్వాలి. నేను దిల్సేకి సింగిల్ కార్డు మణిరత్నం గారికి రాసిన ఆ సమయంలో సైమల్టేనియస్గా మూడు భాషల్లో చేస్తుండటం వల్ల ఆయనతో నేను ఇంటరాక్ట్ అవ్వలే. ఆయన దిగ్గజ లాంటి దర్శకుడు. కానీ వెళ్ళిన మొదటి రోజు ఆ సినిమా నేరేషన్, మైత్రికి మధ్య మొత్తం సంభాషణ ఇంగ్లీష్లో జరిగింది. ఆ నేరేషన్ విధానం చూసి చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత ఆయనతో మాట అన్నాను, నేను చాలా కాలం ఏంటంటే డబ్బింగ్ సాంగ్స్ రాసి నిజానికి దీనికి రాయకుండా ఉండడానికి తప్పించుకోవడానికి చాలా విధాలు ప్రయత్నించాను. కేవలం ఇది మీ సినిమా అవటం మూలం తప్పించుకోవడానికి ఇష్టం సాధ్యం కాక ఒప్పుకున్నాను. ఒకటి లిపి ప్రాబ్లం ఉంటుంది, దానికోసం మాటలు అటు ఇటు కిట్టించి అదేదో మన భాష కానీ పరాయి భాషలాగా వాడాల్సి వస్తుంది. లిపిని సింక్రనైజ్ చేస్తాను కానీ తప్పకుండా ఆ భావాలను నేను తీసుకొని తెలుగులోకి పూర్తిగా ఇవి మా తెలుగు పాటలు అనిపించేలాగా రాస్తాను. అది మీకు అభ్యంతరం లేకపోతే నేను రాస్తానంటే ఆయన చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఇందులో 8 పాటలు, ఒక్క పాట అరబిక్ పాట ఉంటుంది, మిగిలిన 8 పాటలు పదే పదే వినండి. ఇడియమేటిక్గా ప్రతి పాట తెలుగులాగే ఉంటుంది. తెలుగులో ఉండగా తెలుగు పాటే రాశాను. మన మెంటల్ మదీలు అంటే మన అంటే అర్థం ఏంటంటే సౌండ్ అండి అన్నారు. నేను అక్కడ మన మెంటల్ మనసు అని అక్కడి నుంచి మొదలుపెట్టుకుని ఒక కుర్ర సాంగ్ నుంచి ఒక కీర్తన దాకా ఇది వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఏ రెయిన్బోలాగే ఉంటాయి. అన్ని పాటల్లోనూ ఆ జోష్ ఉంటుంది, ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఉంటుంది, అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఉంటుంది, మణిరత్నంగా చేసిన మంత్రజాలం ఉంటుంది. ముందర వీణ ఆనందించి తర్వాత చూసి ఆనందిద్దాం. ఇక్కడ ఉన్న నా ఆత్మీయుడు మా అబ్బాయి వంశీ కూడా అది వచ్చి అక్కడ చెప్పాడు. కానీ ఆ మాట మణిరత్నం గారు ఆయన సంస్కారం అది. ఆయన సంస్కారానికి వేదిక నుంచి నమస్కారం చెప్తున్నాను. శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడుకుంటూ నేను వెళ్ళిపోతుంటే ఆయన వచ్చి చేయలో తెలుగు పాటలే చాలా గొప్పగా ఉన్నాయండి అని. ఇక్కడ తమిళంలో పాటలు రాసిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. నాకు ఆయన అంటే విపరీతమైన ఆరాధన. వైరముత్తు గారు రాశారు పాటలు, మామూలు మనిషి కాదు. వైరముత్తు గారు అంటే నాకు ఎందుకు ఆరాధన, ఒక లిరిక్ రైటర్గా ఈ వేదికను ఆధారంగా చూసి చెప్పాలి. ఆయన ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తమిళంలో ఉన్న రచయితలవే కాదు, భారతదేశంలోనే రచయితలు కాదు, చలనచిత్ర వేదిక మీద నుంచి పాటలు రాస్తున్న ప్రతి ఒక్క గేయ రచయితకి కూడా గర్వంతో ఛాతి ఉప్పొంగుతుంది. సినిమా పాటల ద్వారా నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడం నా లక్ష్యం అని చెప్పారు ఆయన. అది అన్నాళ్ళు అయింది. అంతటి గొప్పవాడు రాసిన పాటలు కానీ గొప్పతనాన్ని చాలా గౌరవిస్తాను. కానీ నా తెలుగుతనం కోసం భావాలని సొంతం చేసుకుని రాశాను. ఏదో అడగనా, ఏదైనా అడగనా, మౌనంతో అడగనా, మాటలతో అడగనా, అడగకనే అడగనా, అడిగిందే అడగనా, ఇలాగ మొత్తం పాటలన్నీ అందులో ఉంటాయి. నెక్స్ట్ విని ఆనందించండి, తర్వాత చూసి ఆనందిద్దాము. ఇందాక మాటల్లో వినయ్కి చెప్పాను, వినయ్ నా వయసుని చూసి కంగారు పడద్దు. నా వయసు కూడా చిన్నదేనయ్యా, మన మనసే కాదు వయసు కూడా చిన్నదే. నేను దిల్ రాస్తా అంటుంటాను, నస్తమాన్ వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి అని రాయమనద్దు. ప్రతి సినిమా యొక్క క్యాసెట్ తీసుకుని పెడతాడు. ఆరో పాట అండి, కళ్ళలోకి బండి పెట్టాడు. ఎప్పుడూ కళ్ళలో కళ్ళు పెట్టదో చిన్న చిలిపి పాట ఏమయ్యా రాస్తా, నాకు సరదాగా ఉంటుంది. నేనే ముసిరాన్ని అయిపోయిన ఫీలింగ్ నాకు క్రియేట్ చేయకండి. నేను ఎప్పుడు ఐ వాంట్ టు బి అట్ 6, నాట్ అట్ 6:00. థ్యాంక్ యూ.